కులం మతం పేరుతో చిల్లర రాజకీయాలు కాంగ్రెస్ యాభై ఏండ్లలో ఏం చేసింది కేంద్రానికి తెలంగాణ ఇచ్చింది ఎక్కువ అన్ని రంగాల్లో రాష్ట్రం ముందుకు ఐటీ మంత్రి కేటీఆర్ అనవసర గొడవలు కులం మతం పేరుతో పార్టీకి చెందిన వారు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని దానివల్ల అనవసర గొడవలు చెల్లరేగుతున్నాయని మంత్రి కేటీఆర్ ఆరోపించారు యాభై ఏళ్ళు అధికారం కట్టబెట్టినా ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీ దద్దమ్మలు ఇప్పుడు ఒక ఛాన్స్ ఇవ్వాలని బతిమిలాడుతున్నారని ఫైర్ అయ్యారు కేటీఆర్కు నిజంగా ఎంత అహంకారం వచ్చిందంటే ఎట్లా మాట్లా అంటే ఈ చరిత్ర రాసిపెట్టిన అన్ని రోజులు ఇక నేను నా మా నాన్న మా నాన్న తర్వాత నేను నా తర్వాత నా కొడుకే అధికారంలో ఉంటానన్నంత అహంకారంతో కేటీఆర్ ఈ మధ్య ఏ ఏ మీటింగ్లో చూసినా గివే మా గివే మాటలు చెప్తూ వస్తున్నాడు గివే మాటలు చేస్తున్నాడు వీళ్ళు మత రాజకీయాలు చేయాలంట వీళ్ళు కుల రాజకీయాలు చేయాలట కేటీఆర్ ఎన్ని ఎన్ని కులాల మధ్య చిచ్చు పెడితే కేటీఆర్ నువ్వు నీ నియోజకవర్గంలో కూడా యా చిచ్చు పెడితే కదా యాదవుల మధ్య చిడ్చు పెట్టివి కదా నీ నీ నియోజకవర్గంలో ఒకే కులంలో ఇద్దరు గొట్టుకథా చెటాట్లు వేస్తేవి కదా గిరిజనుల్లో కూడా అదే చేస్తారు కదా ఒక కులంలోనే ఇద్దరు కొట్టుకథ చెటట్లు వేస్తుంది కదా ప్రతి దగ్గర ఇదే పరిస్థితి కదా ఇక మత రాజకీయం మాట్లాడతావా ఎంఐఎంని సంకల్ వేసుకొని తిరుగుతున్నది మీరు కదా ఎంఐఎం చేస్తున్న ఆరా అరాచకాలను కప్పి పెడుతున్నది మీరు కదా ఈరోజు ఎంతమంది ఎంఐఎం నేతల పిల్లలు ఉన్నారో ఆ రేపు కేసులో ఎందుకు ఒక వర్గానికి సంబంధించిన పిల్లలే ఉన్నారు కదా ఎవడైనా రేపు చేసినాడు ఎవడైనా దోషే కదా మరి ఎందుకు నువ్వు వాళ్ళని కాపాడుతున్నావు కేటీఆర్ నీవి కావా మత రాజకీయాలు దేశంలో అతిపెద్ద హిందువును నేనే అని కేటీ కేసీఆర్ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది మరి మత రాజకీయాలు చేయనప్పుడు ఈ దేశంలో అతిపెద్ద హిందువును నేనే నీవు హిందువు కాదంటే నేను ఎవడు అనలేకుండే కదా మీ అయ్యని మరి ఎందుకు చెప్పుకున్నాడు మత రాజకీయం చేయనప్పుడు నేనే అతిపెద్ద హిందువును అని చెప్పేసి డ్రామాలు నీ నీకు అహంకారం ఎక్కువైంది బాగా బాగా ఎక్కువైంది అందుకే ఎట్లా చిల్లర మల్ల రమాటలు ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి నేర్చింది ఎందుకో ఈ మధ్య నాకు అర్థం కాదు అక్కడ అక్కడ జిల్లాలను వదిలేసారు కరీంనగరు ఆదిలాబాదు మెదక్ ఆ జిల్లాలు వదిలేసి కుటుంబం కుటుంబం అంతా ఖమ్మము నల్గొండ మహబూబ్నగరు ఈ జిల్లాల మీద పడ్డరు రంగారెడ్డి ఈ జిల్లాల మీద పడ్డారు వీళ్ళు ఎందుకు ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సర్వే ప్రకారము ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ ఒక్క సీటు కూడా గెలవరు వీళ్ళు ఒక్క సీటు కూడా గెలవట్లేదు దాదాపు చాలా ప్లేస్లలో థర్డ్ ప్లేస్లో ఉంటున్నారు సెకండ్ ప్లేస్లో కూడా థర్డ్ ప్లేస్లో ఉంటున్నారు వీళ్ళు ఈ మూడు జిల్లాల్లో ఈ మూడు జిల్లాలో ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వీళ్ళు థర్డ్ ప్లేస్లోనే ఎక్కువ స్థానాల్లో ఉంటున్నారు ఒక్కడంటే ఒక్క సీటు కూడా వీళ్ళు గెలవట్లేదు అందుకే కొత్త డ్రామా మొన్న కే హరీషు కేటీఆర్ ఇవే జిల్లాల్లో తిరుగుతున్నారు మీరు చూడండి రంగారెడ్డి నగర్ నల్గొండ ఖమ్మం ఈ నాలుగు జిల్లాల మీదనే ఫోకస్ పెట్టిండ్రు ఏదో పని లేకుంటే ఏదో పెట్టుకొని పోయి వస్తున్నారు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్ట్లో ఈ ఈ జిల్లాలో ఒక్క సీటు కూడా గెలుస్తలేదు టీఆర్ఎస్ అందుకే ఈ జిల్లాల మీద బడి ఏవంటే అవి మాట్లాడుతున్నారు ఖమ్మం జిల్లాలో నీకు అతిపెద్ద షాక్ తగలబోతుంది కేటీఆర్ నువ్వు పోయి కూచబెట్టి మాట్లాడొచ్చినావు కదా అందరు కలిసి పనిచేయండి అని ఆ ఇద్దరు నేతలు నువ్వు ఏ ఇద్దరు నేతలను అయితే నిన్న కూసబెట్టి మాట్లాడొచ్చినవో ఆ ఇద్దరు నేతలు అతి త్వరలో పార్టీ మారబోతున్నారు చూసుకో లెక్క పెట్టుకో ఇది ఒకటే కాదు హైదరాబాద్లో కూడా హైదరాబాద్లో నీ పార్టీకి చెందిన కీలకమైన నేతలు కీలకమైన నేతలు గ వచ్చే వారం రోజుల్లో పార్టీ మారబోతున్నారు